బోరిస్ పిస్టోరియస్, జర్మనీ మంత్రి, జర్మనీకి సంబంధించినటువంటి రక్షణ మంత్రి, యూరప్ సమాజాన్ని హెచ్చరిస్తున్నారు, మనం యుద్ధానికి సిద్ధం కావాల్సి వస్తుంది. ఇదివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మనం దిగాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఉక్రెయిన్ ఓటమి పాలైతే యూరప్ సమాజం ఫెయిల్ అయినట్టు, నాటో సమాజం ఫెయిల్ అయినట్టు. అది ఫెయిల్ అయిందంటే రేపొద్దున విశ్వాసం సన్నగిల్లుతుంది. కాబట్టి మనం అటుపక్కన ఉక్రెయిన్ తరపున రష్యా మీదకి యుద్ధానికన్నా వెళ్లాల్సి వస్తుంది. లేదా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, హమాస్కి అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా 86 తీవ్రవాద సంస్థలు సిద్ధపడటం, ఆ 86 తీవ్రవాద సంస్థలు 86 దేశాలలో నిక్షిప్తమై ఉండటం, ఆ 86 దేశాల కనీసం 20-30 దేశాల నుంచి సరైనటువంటి ప్రభుత్వాలు కూడా లేకపోవడం, కాబట్టి వాళ్ళు కూడా ప్రమాదకరం. మనం తీవ్రవాదం మీదనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావచ్చు, ఆయా దేశాల మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. లైక్ ఇజ్రాయెల్ పాలస్తీనా మీదనికి దాడి అంటున్నాం కానీ హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తుంటాయి. కాబట్టి మనము సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాడు ఆయన.